ఈనాటి ధ్యానాంశము సమాధానము, పీస్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తు ప్రభు సమాధానమునకు అధిపతి. ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు ప్రభువు ఇమానుయేలు దేవునిగా భూలోకానికి రానయ్యున్నారు. ఆయన మానవులందరికీ కూడా తన సమాధానాన్ని, తన శాంతిని ఇచ్చువాడై ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు జననమునకు అనేక వందల సంవత్సరముల పూర్వము ప్రవచించాడు. ఈ ప్రవచనము యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ప్రవక్త అయినటువంటి యెషయా సర్వోన్నతుడైనటువంటి దేవుడు భూలోకానికి మానవ రూపంలోనికి రానయ్యున్నాడు. మానవులతో సహవాసం చేయనయ్యున్నాడు. మానవులకు తన శాంతిని, తన సమాధానాన్ని ఇవ్వనయ్యున్నాడు అని ప్రవచించాడు. యెషయా ప్రవచించిన రీతిలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు రక్షకునిగా, రాజుగా, సమాధానమునకు అధిపతిగా, సమాధానకర్తగా పంపించారు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు గాని నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. లోకములో మీకు శ్రమ అయినను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. నేడు భూలోకంలో చూచినట్లయితే చాలామంది మానవుల హృదయంలో, జీవితంలో సమాధానము, శాంతి లేనివిగా ఉన్నవి. వారి హృదయంలో సమాధానము, శాంతి, నెమ్మది లేకపోవుట వలన వారు అశాంతికి, కలవరానికి, బాధకి, ఆందోళనకి, భయానికి, కోపానికి, మానసిక విచారాలకు చోటిచ్చేవారిగా, తమ చుట్టూ ఉన్నటువంటి వారికి అశాంతిని కలుగు చేసేవారిగా, నెమ్మది లేకుండా చేసేవారిగా ఉన్నారు. భూలోకంలో శాంతి, సమాధానం కలగాలి అంటే ప్రతి మానవుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చు శాంతిని పొందుటకు ఆయన యొద్దకు రావాలి. ఎందుకంటే మానవులందరికీ సృష్టికర్త యేసయ్య, మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవుని వశము మనము చేసినప్పుడు, దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని మాటలకు మన హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆ మాటలు మన ఆలోచనలు, మన తలంపులను కాపుదల
చేస్తాయి గనక దేవుని శాంతి, దేవుని సమాధానం మనం కలిగి ఉంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు, సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవకుడు, ఇలాగూ దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము మీ ఆలోచనలకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక అని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా తన తలంపులకు, తన ఆలోచనలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము కావలిగా ఉండునట్లు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శాంతి మన తలంపులకు, మన ఆలోచనలకు కావలిగా ఉంటుందో, మనము సంతోషం కలవారిగా ఉంటాం, నెమ్మది కలిగిన వారిగా ఉంటాం, మన చుట్టూ ఉన్నటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, ఆదరణను కలుగు చేసే వారంగా ఉంటాం. దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో ఇలా చెప్తూ ఉన్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నీవు నన్ను నడిపించదవు అని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిని దేవుడు తన శాంతితో నింపుటకు శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడుపుతాడు, పచ్చిక బయళ్ళలో పరుణు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు గల బిడ్డల యొక్క ప్రాణములకు ఆయన సేద తీరుస్తాడు. దేవుడు అట్టివాని కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా నిన్ను కాపాడువాడు ఆయనే. ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు, నిద్రింపడు. నీ ప్రక్కన 1000 మంది కూలెనను, నీ కుడి ప్రక్కన 10,000 మంది అపాయంలో చిక్కుకొనినను, ఏ అపాయము నీకు సంభవించదు అని దేవుని వాగ్దానము. ఎప్పుడైతే దేవుణ్ణి మనం మన సమాధానకర్తగా చేసుకుంటామో, అన్ని పరిస్థితుల్లో కూడా మన హృదయము నెమ్మది కలిగి, సమాధానం కలిగి, శాంతి కలిగి ఉంటుంది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరి కుమారుడు, ఎవరి శిశువు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుల్లో ఒకరైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. సృష్టి ఆరంభం నుండి తండ్రితో ఏకమై ఉన్నటువంటి కుమారుడు, దేవునికి వేరైపోయినటువంటి, దేవుని నుండి దూరమైపోయినటువంటి మానవులందరినీ కూడా మరల దేవునితో సమాధాన పరచుటకు, మానవులకు నిజాశ్రయము, జీవాధారము, సమాధానము కలుగు చేయు దేవుడు అయినటువంటి తండ్రి యొద్దకు మానవులందరినీ కూడా తీసుకురావడానికి ఈ దినముల అంతమందు కుమారుడు సమాధానకర్తగా ప్రత్యక్ష పరచబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో సమాధానము లేనటువంటి వారు, శాంతి లేనటువంటి వారు, నెమ్మది లేనటువంటి వారు సముద్రపు తరంగముల వలె తమ హృదయంలోని ఆలోచనలు, తమ హృదయంలోని వేదన, తమ హృదయంలోని దుఃఖము, తమ హృదయంలోని క్రోధము చేత ఒంటరితనంలో, నిస్సహాయతలో, బలహీనతలో, వ్యాధిలో, అప్పులలో, ఆకలిలో, ఇబ్బందులలో, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైనా కూడా శాంతిని, సమాధానాన్ని పొందుకొనడానికి యేసునొద్దకు వచ్చిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతిని మనకు దూరపరిచి, మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి, మనల్ని పవిత్రులుగా చేసి ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని
మనకు అనుగ్రహించే దేవునిగా యేసయ్య ఉన్నారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి 7 ఖండములు, ఈ భూలోకంలో ఉన్నటువంటి 7 ఖండములోని వివిధ దేశములు మనం చూసినట్లయితే, ప్రతి దేశము కూడా సమాధానం కొరకు ఆశపడుతున్నది. ప్రతి దేశం యొక్క నాయకుడు, ప్రతి దేశం యొక్క రాజు, ప్రతి దేశం యొక్క అధిపతి కూడా దేశంలో సమాధానం, దేశంలో శాంతి, దేశంలో నెమ్మది ఉండాలి అని ఆశపడుతున్నాడు. తమ దేశమునకు పరుగు దేశమునకు మధ్య సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి, కలవరం ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు, అశాంతి ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, ఘర్షణలు ఉండకూడదు, కొట్లాట్లు ఉండకూడదు, హింస ఉండకూడదు అని ప్రతి రాజు భూలోకంలో ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఆశ నెరవేరాలి అంటే ఈ భూగోళాన్ని, ఈ భూమిలోని సమస్తమును, భూమిలోని సమస్త జనములను, సమస్త భాషలను కలుగు చేసినటువంటి అదృశ్యుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని యొద్దకు ప్రతి రాజు, ప్రతి అధిపతి రావాలి. దావీదు ఇలాగూ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు వచ్చుట వలన, దావీదు 40 సంవత్సరములు ఇజ్రాయెల్ను పరిపాలించినప్పుడు దేశమంతటా కూడా సమాధానం ఉన్నది, దేశమంతటా కూడా నెమ్మది ఉన్నది, దేశమంతటా కూడా శాంతి ఉన్నది, దేశంలో కాపుదలు ఉన్నది. ఆ పట్టణంలో ఉరుకులెత్తుటైనను, పరుగుపెట్టుటైనను, కలవరమైనను, అశాంతి అయినను కలుగదు అన్నట్లుగా ఇజ్రాయెల్ దేశం అంతా కూడా దావీదు పరిపాలనలో సమాధానం కలిగి ఉన్నది. కాబట్టి ఈ దినముల అంతమందు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్లు, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వింటారు, అక్కడక్కడ క్షామము కలుగును, అంతము వెంటనే రాదు, ఇవి వేదనలకు ప్రారంభము, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచును, ఇవి సంభవించవలసి ఉన్నది. దేవుడు భూలోకమునకు న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారు, రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా, భూలోకవాసులందరికీ కూడా న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ దేశంలోని ఒలివ కొండ మీద కాలు మోపే ఆ సమయమునకు ముందు చిహ్నాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నవి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఇలాగూ చెప్తున్నాడు, అడవిలో సింహ పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయి కానీ నా యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదవై ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కరువులు, క్షామాలు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచుట, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే, రాజుల యొక్క, ప్రజల యొక్క ఆలోచనలకు, తలంపులకు దేవుని సమాధానము కావలిగా లేకపోయినప్పుడు సాతానుడు మానవుల యొక్క తలంపులను, ఆలోచనలను ప్రేరేపించి మానవులను అసమాధానానికి, అశాంతికి, హింసకు, మరణానికి ప్రేరేపించుటను బట్టి భూలోకంలో రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచుట, హింసాకాండ, మరణములు, రక్తపాతము మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి ఏ రాజైనా దేశంలో నెమ్మది, సమాధానం, శాంతి కోరుకున్నట్లయితే ఆ రాజు యేసయ్య దగ్గరకు రావాలి, యేసయ్య దగ్గర ఆ వాగ్దానం పొందుకొనాలి, యేసయ్య కాడి ఎత్తుకుని ఆ రాజు యేసునొద్ద నేర్చుకోవాలి. ఎందుకంటే యేసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన ఆత్మస్వరూపిగా, అదృశ్యుడైనటువంటి దేవునిగా, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుడిపారుసున్న
ఆస్తినుడై ఉన్నాడు, వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆస్తినుడై ఉన్నాడు. ఆయన కనుదృష్టికి మరుగైనటువంటి సృష్టము ఏమీ లేదు. భూలోకంలో ఉన్నటువంటి 7 ఖండములు, భూలోకంలో ఉన్నటువంటి సముద్రములు, నదులు, పర్వతములు, సమస్త జీవరాశులు, ప్రతి దేశం పైన ఉన్నటువంటి అధికారులు ఆయనకు తెలిసే ఉన్నారు. మన తలలోని తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టబడి ఉన్నవి. ఆ లెక్క దేవుని జ్ఞాపకంలో ఉన్నది. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను. లోకంలో చూసినట్లయితే శాంతి సమాధానాలు కొదువ అయి ఉన్నవి. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచేవారిగా ఉన్నారు. ప్రతి కుటుంబంలో తమ సన్నిహితులు, తమ ప్రియులు, తమ రక్త సంబంధులే తమకు విరోధులుగా, శత్రువులుగా ఉన్నారు. కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లు, నాతో పాటు భోజనం చేసినటువంటి నా సన్నిహితుడు నన్ను కొట్టుటకు తన కాలి మడమును ఎత్తెను అని ఇస్కరియోతు యూదాను గుర్చి ప్రవచించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారితో భోజనం బల్ల దగ్గర ఇస్కరియోతు యూదా కూర్చున్నాడు. యేసయ్య యొక్క 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఒకడు. ఆ సమయంలో ఇమానుయేలు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యస్వార్తను గుర్చి, దేవునిలో ఉన్నటువంటి శాంతిని గుర్చి, దేవునిలో ఉన్నటువంటి సమాధానాన్ని గుర్చి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నిత్యజీవాన్ని గుర్చి ప్రకటించుచు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు ఎన్నటికిని మరణించడు. నా శాంతి, నా సమాధానము అతని యొక్క తలంపులకు, హృదయానికి, ఆలోచనకు కావలిగా ఉంటాయి అని యేసయ్య ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యస్వార్తను, దేవునితో మానవులు సమాధాన పడునట్లు మరణము ప్రతి మానవునికి సంభవించును, మరణము తర్వాత నిత్య నరకము లేదా నిత్య జీవములోనికి మానవుడు ప్రవేశించనయ్యున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కానీ ఎవరికి తీర్పు తీర్చడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు. నేను ఎవరికి తీర్పు తీర్చుటకు ఈ లోకానికి రాలేదు. రోగులకే కదా వైద్యుడు కావాలి. నేను అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచుటకు వైద్యునిగా ఈ లోకానికి వచ్చాను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను. దేవుని నుండి వేరైపోయి గురి గమ్యము లేక త్రోవ తప్పిపోయిన గొర్రెలుగా గర్జించు తిరుగుచున్నటువంటి అపవాది శోధకుడు చేతిలో చిక్కుకొనకుండా, మరణపాశములు, మరణ బంధములు గలవాని చేతిలో చిక్కుకొనకుండా, సాతానుడికు, సాతానుడి యొక్క అనుచరులకు నియమింపబడినటువంటి ఆ వేదనకరమైనటువంటి స్థలములోనికి గొర్రెలు వెళ్ళిపోకుండా వాటిని రక్షించుటకు, వాటి యొక్క గమ్యమైనటువంటి పరలోకానికి వాటిని దేవుని చేతిలో పెట్టుటకు, చేర్చుటకు నేను నూతన నిబంధనకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాను. దేవుని యొక్క చిత్తమంతటిని చేయడానికి ఈ లోకానికి వచ్చాను. చెదిరిపోయినటువంటి యూదుల యొక్క, చెదిరిపోయినటువంటి యాకోబు యొక్క 12 గోత్రముల వారిని మరల దేవునితో సమాధాన పరచుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి నేను వచ్చాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నారు. ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు. అందుకనే యేసయ్య దావీదు పట్టణంలో జన్మించినప్పుడు, కన్యైన మరియమ్మ గారి గర్భంలో జన్మించినప్పుడు, బెత్లెహేములో యేసయ్య జన్మించినప్పుడు, పశువుల సాల్లో ఆయన పుట్టినప్పుడు, పశువుల తొట్టులో పొత్తుగుడ్డలతో చుట్టబడి, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు పరుండబెట్టబడినప్పుడు, ఆకాశంలో ఉద్భవించినటువంటి ఆ గొప్ప జ్యోతి, ఆ గొప్ప నక్షత్రమును చూచి తూర్పు దేశపు జ్ఞానులు 3 పయనమై ఇజ్రాయేలునికి వచ్చి, యెరూషలేమునికి వచ్చి, యెరూషలేములోని హేరోదు యొక్క అంతఃపురంలోనికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని
హేరోదును ప్రశ్నించారు. ఆ కాలంలో హేరోదు యూదులపై ఇజ్రాయేల్పై రాజుగా ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు యూదులకు రాజు, ఇజ్రాయేలుకు రాజు అన్నది ఎంతో వాస్తవం. అలాగనే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అనది కూడా వాస్తవం. సర్వ భూమికి ఆయన మహారాజై ఉన్నాడు. భూలోక రాజులందరికీ పైగా ఆయన రాజుగా ఉన్నాడు. కాబట్టి ఏ రాజైనా కూడా తన దేశంలో సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి అని కోరుకున్నట్లయితే యేసు వద్దకు రావాలి. యేసు వద్ద క్రీస్తు యొక్క కాడె ఎత్తుకుని ఆ రాజు క్రీస్తుని వద్ద నేర్చుకునాలి. అప్పుడు అట్టి అధిపతులు, అట్టి రాజులు దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటారు. దావీదు ఎలాగూ దేవుని సన్నిధిలో విచారణ చేసి, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి దేశ పరిపాలన విషయమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవాడో, అట్లాగూ నేటి రాజులు కూడా దేవుని యొద్ద విజ్ఞాపన చేసేవారుగా, యేసుక్రీస్తు ప్రభువును రాజుగా కలిగిన వారిగా, అధిపతిగా కలిగిన వారిగా, ఆలోచనకర్తగా కలిగిన వారిగా, బలవంతుడైన దేవునిగా కలిగిన వారిగా ఉన్నట్లయితే వారు దేశాన్ని చక్కగా పరిపాలించుటకు వారికి దేవుడు తన ఆత్మ నింపుదలనిస్తాడు. తన ఆత్మ వలన వారికి జ్ఞానాన్ని ఇస్తాడు. తన శాంతిని, తన సమాధానాన్ని వారికి ఇస్తాడు. యోసేపు వంటి, దానియేలు వంటి మంచి ఆలోచనకర్తలను, ఆయన ఆత్మచేత నింపబడినటువంటి బ్యూరోక్రేట్స్ను, అడ్వైజర్స్ను, మినిస్టర్స్ను, క్యాబినెట్ మినిస్టర్స్ను దేవుడు భూలోకాన్ని పరిపాలించే రాజులకు దయచేసి వారికి సహాయం చేస్తాడు. ఒక గృహాన్ని మనం చూసినట్లయితే ఆ గృహానికి యజమానుడిగా ఉన్నటువంటి భర్త లేక తండ్రి తన భార్యను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి కట్టుకోనాలి. ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉండనట్లు చూసుకోనాలి. ఒక కుటుంబంలోనే ఆ కుటుంబం యొక్క యజమానుడు సమాధానము, శాంతి ఉండునట్లు చూచుకొనలేనటువంటి పరిస్థితులు నేడు భూలోకంలో ఉన్నవి. కుటుంబంలో చూసినట్లయితే బిడ్డలు తల్లిదండ్రులపై తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విననొల్లని వారిగా ఉన్నారు. భార్య భర్త మాట, భర్త భార్య మాట విననటువంటి వారిగా ఉన్నారు. ఒక కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే దేశంలో మరి సమాధానం, శాంతి, నెమ్మది ఎట్లా ఉంటుంది? కాబట్టి ఏ కుటుంబానికి దేవుడు శిరస్సుగా ఉంటాడో ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. అలా కుటుంబంలో శాంతి సమాధానము నెలకొన్నట్లయితే దేశంలో కూడా శాంతి సమాధానం నెలకొంటాయి. దావీదు రాజుగా ఉన్న సమయంలో దావీదు దేవుని యొద్ద విచారణ చేయుటను బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి, దేవునికి హృదయానుసారుడైనటువంటి మనుష్యుడిగా ఉండుటను బట్టి ఇజ్రాయేలుకు శాంతి సమాధానము నెమ్మది ఆ 40 సంవత్సరాలు కలిగింది. రాజుల యొక్క హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఒక వ్యవసాయదారుడు నీటి కాలువలను పొలంలో తనకిష్టమైనటువంటి రీతిలో ఎలాగు తిప్పుతాడో అలాగూ రాజు యొక్క హృదయము దేవుని చేతిలో ఉన్నది. అందువలన ప్రతి రాజు కూడా దేవుని యొద్ద విచారణ చేసి దేవుని నుండి ఆలోచనలు, తలంపులు పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఆయనతో కూడా భోజనం బల దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొంది దేవునితో పాటు ఆ రొట్టె భుజించాడో వెంటనే సాతానుడు యూదాలోనికి ప్రవేశించాడు. యేసుక్రీస్తు ప్రభును ఆ సమయంలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కయ్యప్పకు, అన్నకు, అలాగనే
ఆలయంలోని అధికారులకు అమ్మివేశాడు 33 వెండి నాణ్యముల కొరకు. నమ్మకత్వము లేకపోవుట, ద్రోహ స్వభావము సన్నిహితుల మధ్య నేడు మనం చూస్తున్నాం. కుటుంబంలోనే శత్రుత్వాలు, ఘర్షణలు చూస్తున్నాం. సాతానుడికు చోటు కలిగిన ఎడల మానవుని యొక్క తలంపులను సాతానుడు పాడు చేస్తాడు. ఆ తలంపులను పాడు చేసి మానవునిలోనికి దూరిపోయి అపవాది సాతానుడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, భార్యాభర్తలకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, కుటుంబంలో ఘర్షణలు కలుగు చేసి సమాధానాన్ని పాడు చేసేవానిగా ఉన్నాడు. అందువలన ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు, తమ కుటుంబం కొరకు నిత్యము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నారు. ప్రభువా, మీ సమాధానాన్ని, మీ శాంతిని మా కుటుంబంలో దయచేయి. మా దేశానికి, దేశాధిపతులకు మీ శాంతిని, మీ సమాధానమును దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు సాతానుడికు ఆ స్థలంలో చోటు ఉండదు. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడి అని యేసయ్య చెప్తూ ఉన్నారు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచును, అది సంభవించవలసి ఉన్నది. అయినను అంతము అప్పుడే కలుగుదు. ముందు దేవుని రాజ్య సంబంధమైనటువంటి సువార్త భూలోకమందంతటా ప్రకటించబడాలి. తదుపరి అంతము వచ్చును అని యేసయ్య అంత్య దినముల గురించి ముందుగా ప్రకటించారు. ఆ దినములు నోవహు దినముల వలె ఉండును. నోవహు దేవుని మాటను విని ఒక ఓడను తన ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. సమాధానం లేదు, శాంతి లేదు, ఘర్షణ, అశాంతి, అసమాధానము, బలాత్కారంతో భూమి నింపబడి ఉన్నది. మైట్ ఈజ్ రైట్ అనే నినాదంతో జనులు తమ బలాన్ని బట్టి, తమకున్నటువంటి ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి బలహీనులను, నిస్సహాయులను, పేదవారిని దోచుకుని వారిగా, హింసించేవారిగా, బలాత్కారం చేసేవారిగా ఉన్నారు. ఆ కాలంలో భూమి బలాత్కారంతో నింపబడి ఉండుట దేవుడు చూచాడు. భూలోకవాసులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. భూలోకం నుండి వచ్చు మొర్ర గొప్పదిగా ఉన్నది పరలోకానికి. అందువలన దేవుడు నోవహుతో ఇలాగూ మాట్లాడుతున్నాడు. నోవహు, నీవు నా దృష్టికి కృప పొంది ఉన్నావు. నీవు నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరించి నా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావు. నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా నా హృదయానుసారమై ఉన్నవి. అందువలన నేడు నేను నీకు చెప్పు రీతిగా చేయి. ఒక ఓడ సిద్ధపరచు, అది 3 అంతస్తులుగా ఉండాలి. ఆ ఓడ యొక్క వెడల్పు ఇంత ఉండాలి, పొడుగు ఇంత ఉండాలి అని స్పష్టంగా ఆ ఓడ యొక్క వైశాల్యము, ఆ ఓడ యొక్క ఎత్తు, పొడవు అన్నీ కూడా దేవుడు చక్కగా వివరంగా నోవహుకు చెప్పాడు. నోవహుకు చెప్పడం మాత్రం కాదు, కానీ ఆయన పరిశుద్ధాత్మ నోవహుకిచ్చి ఆ ఆత్మజ్ఞానం ద్వారా చక్కగా నోవహు ఆ ఓడ కట్టగలిగాడు. ఆ సమయంలో అదే ప్రథమమైనటువంటి ఓడ. అంతకుముందు ఓడలు భూలోకంలో లేవు, ఓడలను నిర్మించే జ్ఞానం కూడా మనుషులకు లేదు. కానీ దేవుడు జ్ఞానవంతుడు. ఆయా సమయాలకు, ఆయా పరిస్థితులకు తగినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆయన ఎందు భయభక్తులు గల వారికి దయచేసి వారి చేతులకు చక్కని నైపుణ్యము, నిపుణత కలుగు చేసి వారి హస్తాలను బలపరిచి ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని వారు పొందుకున్నట్లు దేవుడు త్రోవ సిద్ధపరిచేవానిగా ఉన్నాడు. నోవహు ఆ బలాత్కారంతో నిండినటువంటి మనుష్యుల మధ్య దేవుని దృష్టిలో కృప పొందినవానిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవానిగా ఉన్నాడు. నోవహు దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉండటం మాత్రం కాదు, నోవహుకున్నటువంటి 3 కుమారులు, నోవహుకున్నటువంటి 3 కోడండ్రు, నోవహు భార్యను కూడా దేవుని యందు భయభక్తుల్లో అతడు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. నోవహుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉన్నది, దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నది, దేవుని మాట వినే అనుభవం ఉన్నది. అలాగే యోబు కూడా
దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుడి యొక్క కంచి కొరకు ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో బలులు నైవేద్యములు అర్పించుకునేవాడు తన యొక్క బిడ్డల యొక్క దోషములు, ప్రభువా నా బిడ్డలు ఎరుగక చేసినటువంటి ప్రతి దోషమును బట్టి, ప్రతి పాపమును బట్టి, ప్రతి అపరాధమును బట్టి వారిని మన్నించు, వారిని క్షమించు అని తన బిడ్డల కోసం యోబు నిత్యము దేవుని సన్నిధిలో ప్రతి ఉదయమున బలులు అర్పించేవానిగా, ప్రార్థన చేసేవానిగా, విజ్ఞాపన చేసేవానిగా ఉన్నాడు. అందువలన యోబు యొక్క 10 మంది బిడ్డలు మరణించినప్పటికీ వారు మరణాన్ని జయించి తిరిగి బ్రతికారు, తిరిగి యోబుకు ఇయ్యబడ్డారు. నోహు దినాల్లో మనం చూసినట్లయితే భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. ప్రతివాడు తన పొరుగువాని ఇల్లు, ప్రతివాడు తన పొరుగువానికి హాని చేసేవానిగా ఉన్నాడు. ప్రతివాడు తన పొరుగువానికి కష్టము, ఇబ్బంది, అసమాధానము, దుఃఖము, వేదన కలుగు చేసేవానిగా ఉన్నాడు. భూలోకంలో శాంతి లేదు, భూలోకంలో సమాధానం లేదు. సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి ఎవరు కూడా కలిగి లేరు. దేవుని గురించినటువంటి జ్ఞానం కానీ, దేవుని గురించినటువంటి భయం కానీ ఆ దినాల్లో లేవు. అందువలన భూమి అక్రమముతో నింపబడి ఉన్నది. ప్రతివాడు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి తనకి ఇష్టానుసారమైనటువంటి మార్గమునకు తొలగిపోవుట వలన ప్రతివాడు తన సహోదరునికి హాని, కీడు కలుగు చేయవనిగా ఉన్నాడు. నోవహ అయితే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మార్గముల యందు ఇష్టము కలిగిన వానిగా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కట్టడలను అనుసరించి జీవిస్తూ తన కుటుంబాన్ని దేవుని భయంలో చక్కగా కట్టుకునేవానిగా ఉన్నాడు. అందువలన ఆ తరం వారిలో నోహు దేవుని దృష్టికి కృప పొందుకున్నవాడై ఉండి ముందుగా జరగబోవు గొప్ప, భవిష్యత్తులో జరగబోవు గొప్ప జల ప్రళయాన్ని గురించి దేవుని చేత ముందుగా చెప్పబడ్డాడు, బోధించబడ్డాడు. నీవును నీ ఇంటి వారిను మీ రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకొనుడి అని చెప్పినప్పుడు నోహు దేవుని మాట నమ్మాడు. అందువలన 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశపు తూములు విప్పబడినప్పుడు, పాతాళపు అగాధ జలములు విప్పబడినప్పుడు, ఆకుండా 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము కురిసినప్పుడు, భూమి, భూమిలోని సమస్త జీవరాశి, ఆకాశ పక్షులు, నేలనపాకు పురుగులు, జంతువులు, చెట్లు అన్నీ కూడా, సమస్తమైనటువంటి మానవులు కూడా మరణించారు, నశించిపోయారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నోవహు నిలిచి ఉన్నాడు, ఆ వాడలో ప్రవేశించాడు. దేవుడు కృప కలిగిన వాడు కనుక నోవహుతో చెప్పాడు, సర్వభూమిలోని సృష్టి నిలిచి ఉండినట్లు నేలను పాకు పురుగుల్లో నుండి, జంతువుల్లో నుండి, ఆయా జాతి ప్రకారము ప్రతి జంతువులోనూ, ప్రతి పక్షిలోనూ, ఆడది మగది ఒకటి ఒక జంట ఆ ఓడలో ప్రవేశించాలి అని చెప్పినప్పుడు, దేవుడు చెప్పినట్లుగా ఆ ఓడలోనికి ప్రతి జాతి యొక్క జంతువు, ప్రతి జాతి యొక్క పక్షి, పురుగు కూడా ఆ ఓడలోనికి ప్రవేశించాయి. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శాంతి, మిక్కిలి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నోవహుకు కాపుదలగా ఉన్నది. ఇదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, అడవిలో సింహ పిల్లలు ఏమి గలవే ఆకలి గోనెనను ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏమేలు కొదవై ఉండదు. అడవిలోని సింహాలన్నీ నశించిపోయి బలవంతులైనటువంటి మనుషులు నశించిపోయారు. తమ ఆస్తిని బట్టి, తమ ఐశ్వర్యాన్ని బట్టి మిడిసిపడే ధనవంతులందరూ కూడా ఆయన కురిపించినటువంటి వర్షం ముందు నిలవలేకపోయారు. అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి దీనుడై కష్టమైన, నష్టమైన, అవమానమైన, భారమైన సృష్టికర్త అయినటువంటి దేవుని ఎందు నేను నా మనస్సు లగ్నం చేస్తాను, ఆయన కట్టలను అనుసరించి ఆకలైనా, దప్పికైనా, నిస్సహాయత అయినా, కష్టమైనా, ప్రయాస అయినా దేవుడు చెప్పినట్లుగా ఓడను కడతాను అని చెప్పి ఆ ఓడను శుద్ధపరచుకున్నట వలన, దేవుని మాట నమ్ముట వలన అదృష్టమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు, మనుషులందరూ ఆయన చేతి పని అయి ఉన్నారు అని నమ్ముట వలన నోవహు, నోవహు కుటుంబము అజల ప్రళయంలో తప్పించబడ్డారు. మత్తయిసువార్త 24వ అధ్యాయంలో ప్రభు ఇలాగనే చెప్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేస్తారు, అక్కడక్కడ క్షామములు కలుగుతాయి, యుద్ధమును గుర్చినటువంటి సమాచారాలు మీరు వింటారు, అయినను మీ హృదయము కలవర పడ నీయకుడి అంతము అప్పుడే రాదు అని ప్రభువు చెప్తున్నారు. ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా క్షామకాలంలో సైతము ఆహారం ఇచ్చి పోషించుటకు దేవుడు కృప కలిగిన వానిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు
విశ్వాసం ఉంచుతారో, ఆయన కట్టడలు అనుసరించి జీవిస్తారో, ఆయన తట్టు చూచి ఆయన అడుగుజాడల్లో ఇరుకు మార్గంలో పయనిస్తారో, అట్టి మనుష్యులకు ఆయన శాంతి, ఆయన సమాధానం ఎప్పుడు కూడా కావలిగా ఉంటాయి. ఏలియాను ఒక మనుష్యుడున్నాడు. ఆ కాలంలో క్షామం కలిగింది. తినుటకు ఆహారము లేనటువంటి పరిస్థితి ఆ కాలంలో సంభవించిన సమయంలో ఏలియాను దేవుడు కెరూతు వాగు దగ్గరకు నీవు వెళ్ళు, అక్కడ నేను కాకోలములకు ఆజ్ఞాపించాను, అవి నీకు ఆహారం తెస్తాయి ఉదయము సాయంత్రము. ఆ కాకోలములు, ఆ కాకులు నీకు ఆహారం తెచ్చి నిన్ను పోషిస్తాయి అని దేవుడు ఏలియాతో చెప్తూ ఉన్నాడు. ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. దేవుని యొక్క సేవకునిగా ఉన్నాడు. దేవునితో సంబంధం కలిగిన వానిగా ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగిన వానిగా ఉన్నాడు. ఆకాశము వర్షింపదు అని ఏలియా ప్రవచించినట్లు ఆకాశం వర్షింపలేదు. ఆకాశం 3.5 సంవత్సరాలు మూయబడి ఉన్నది. యాకోబు పత్రికలో ఏలియాను గురించి 5వ అధ్యాయంలో ఎలాగూ చెప్పబడి ఉన్నది. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగినటువంటి మనుష్యుడైనప్పటికీ అతడు ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షింపకూడినట్లు ఆకాశము 3.5 సంవత్సరములు మూయబడెను. దేవుని నామంలో ప్రార్థన చేసే బిడ్డల ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు. మానవ స్వభావం కలిగినటువంటి మనుష్యుడైనప్పటికీ దేవుని సన్నిధిలో అతడు ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం వేయకుండా ఆకాశాన్ని దేవుడు మూసివేశాడు. ద ప్రేయర్ ఆఫ్ ఏ రైటియస్ పర్సన్ అవైల్ మచ్. ద ప్రేయర్ ఆఫ్ ఏ రైటియస్ పర్సన్ అవైల్ మచ్ అని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయటకు శక్తి గలవై ఉన్నవి అని ప్రార్థనను గురించి యాకోబు చెప్తూ ఉన్నాడు. కాబట్టి చరిత్ర దేవుని యందు భయభక్తులు గలవారు ఎలాగూ దేవుని శాంతిని, దేవుని సమాధానాన్ని, మిక్కిలి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కలిగి ఉంటారు అని మనకు బోధిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథం చారిత్రాత్మక గ్రంథం మాత్రమే కాదు, భవిష్యత్తును గురించి, భవిష్యత్తులో మానవుల మనుగడను గురించి, భూలోకమును గురించి దేవుడు ఏ తలంపులు కలిగి ఉన్నాడు అని కూడా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే ప్రభువు చెప్తున్నారు, ఆ దినములు లోతు దినముల వలె ఉండును, ఆ దినములు నోవహు దినముల వలె ఉండునని స్పష్టంగా ప్రభువు చెప్తున్నారు. ఆ అంత్య దినాలు లోతు యొక్క దినములు లాగా ఉంటాయి, నోవహు దినములాగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి దేశంలో, భూగోళంలో ప్రతి వారు చాలా బిజీగా ఉన్నారు. మానవులు ఇండ్లు కట్టుకున్నట్లు బిజీగా ఉన్నారు, పెళ్లి చేసుకున్నట్లో బిజీగా ఉన్నారు, దేవుని భయము లేనటువంటి వారిగా, దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క 2వ రాకడకును, భూమి యొక్క అంత్య దినములకును గుర్తులుగా ఉన్నవి. కాబట్టి మానవులు నోహు ఎలాగ చక్కగా ఓడ సిద్ధపరచుకున్నాడో, దేవుడు మానవులందరి కొరకు ఒక రక్షణ ఓడ సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఓడే యెషయ. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆ ఉగ్రత దినమున యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలందరూ కూడా దాచబడతారు. భూలోకం పుట్టినది మొదలుకొని అటువంటి శ్రమ ఎనడను కలుగలేదు, అటువంటి శ్రమ ఎనడను కలుగబోదు. దేవుని యొక్క ఉగ్రత, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము భూలోకం మీదకి రానై ఉన్నది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ యొక్క హృదయం యొక్క చెడుతనమును, తమ హృదయం యొక్క కాఠిన్యమును గ్రహించి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది కీడు చేయటం అని మేలు చేస్తారో,
దేవుణ్ణి ప్రేమించేవారుగా తాన పొరుగువారిని ప్రేమించేవారిగా ఉంటారో అటువారు ఆ దినమున రక్షించబడతారు. అటువారికి దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శాంతి ఆ ఉగ్ర దినంలో కూడా కాపుదలగా ఉంటుంది. నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, లోకమిచ్చినట్లుగా కాదు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మనము నెమ్మది సమాధానం కలిగి ఉండాలి అంటే మానవులు యేసుక్రీస్తు ప్రభువు అను సమాధానకర్త యొద్దకు రావలసిందే. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడను, మనకు శిశువు పుట్టెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎవరైతే యేసులో ఉంటారో వారు సమాధానపరిచేవారిగా ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని సమాధానం కలిగి ఉంటారో వారు తమ సమాధానాన్ని అనేకులకు ఇచ్చేవారిగా ఉంటారు. కుటుంబాల్లో సమాధానాన్ని కలుగు చేసేవారిగా ఉంటారు, దేశంలో సమాధానాన్ని కలుగు చేసేవారిగా ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి దేవుని యొక్క సమాధానం కొరకు, దేవుని యొక్క శాంతి కొరకు ఎదురుచూచే బిడ్డలకు క్షామకాలంలో సైతము ఏలియా ఎలాగూ కెరూతువాగు యొద్దకు నడిపించబడి కాకోలముల చెత్త పోషించబడ్డాడో, నోవహు ఆ భయంకరమైనటువంటి జలప్రళయంలో చక్కగా ఓడలో ఆహార పదార్థములు సిద్ధపరచుకున్నాడో, అలాగునే దేవుని యందు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి బిడ్డ మారు మనస్సు పొంది మంచి ఫలములు ఫలించుచు తన పొరుగువానికి కీడు చేయటమాని మేలు చేసేవానిగా ఉంటాడో, దేవుణ్ణి మానవుణ్ణి తన పొరుగువాని ప్రేమించేవానిగా ఉంటాడో అటు బిడ్డ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు. ప్రియ ప్రభువ యేసయ్య, రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా, సర్వభూమికి న్యాయాధిపతిగా నీవు రానై ఉన్నావు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దినముల్లో మేము జీవిస్తూ ఉన్నాము. నోహు దినముల వంటి దినములు, లోతు దినముల వంటి దినముల్లో మేము జీవిస్తూ ఉన్నాం. శాంతి సమాధానాలు భూలోకంలో కొదవగా ఉన్నవి. నీవే సమాధానమునకు అధిపతివి, నీవే సమాధానమునకు కర్తవి, నీవే సర్వభూమికి దేవునివి, రాజువి. ప్రతి మానవుడు కూడా నాయన నోహు మీ మాట వినట్లు, అబ్రహాము మిమ్మల్ని నమ్మినట్లు, దావీదు మీ హృదయానికి ఇష్టమైన కార్యములు చేసినట్లు మీ తట్టు తిరిగి భూలోకవాసులందరూ కూడా తమను సృష్టించినటువంటి దేవుడు అయిన మీ అందు భయభక్తులు కలిగి బలాత్కారమును విడిచిపెట్టి, చెడుతనమును విడిచిపెట్టి, కపటమును విడిచిపెట్టి మా పూర్ణ హృదయంతో, మా పూర్ణాత్మతో, మా పూర్ణ బలంతో, మా పూర్ణ శక్తితో మమ్మల్ని సృజించినటువంటి దేవుడు అయిన మిమ్మల్ని ప్రేమించి, మమ్మ వలె మా పొరుగువాన్ని ప్రేమించి, ఆ ఉగ్రత దినమందు ప్రభు మేము దాచబడి నోహ ఎలాగునైనా తన తరం వారిలో మీ దృష్టిలో కృప పొందుకున్నాడో, మేము కూడా ఆ ఉగ్ర దినమందు కృప పొందుకుని మీ రెక్కల నీడలో దాచబడి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుటను బట్టి మేము నీతిమంతులుగా మీ చేత తీర్చబడి మీ న్యాయమైనటువంటి ఆ ఉగ్రత నుండి తప్పింపబడే కృప ప్రతి మానవుడుకు నేడని సమయం ఉండగానే నాయన దయచేయి తండ్రి. ప్రతి మానవుడు మీ తట్టు తిరిగి తన హృదయ చెడుతనమును విసర్జించి యేసునామంలో మారు మనస్సు రక్షణ పొందుకునే కృప దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నత నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.